భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప చరిత్ర కలిగిన యోధులు స్వర్గీయ కామ్రేడ్ రామ్ ప్రసాద్ బిస్మరి, కామ్రేడ్ అఫ్కాకుల్లా ఖాన్లు అని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లో పోరాట యోధులైన రామ్ ప్రసాద్ బిస్మిల్, అఫ్మాకుల్లా ఖాన్ల 90వ వర్ధంతికి సంబంధించి వాల్ పోస్టర్లను పీడీఎం సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధులు రామ్ ప్రసాద్ బిస్మిల్, అఫ్కాకుల్లా ఖాన్లు అని ఆయన కొనియాడారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు రాష్ట్ర పీడీఎం ఆధ్వర్యంలో ఆ ఇరువురి పోరాట యోధుల 90వ వర్ధంతి సందర్భంగా జరగనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేసేందుకు ప్రజలు తరలిరావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావుతో పాటు పీడీఎం జిల్లా కమిటీ సభ్యులు గరికపాటి శ్రీనివాసరావు, ఏరియా కమిటీ సభ్యులు వి వెంకటేశ్వర్లు, బాబు, పట్టణ కార్యదర్శి జానీ భాష, పట్టణ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, వై కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోరాడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, నశించాలి సామ్రాజ్యవాదం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అదేవిధంగా కామ్రేడ్ అష్ఫకుల్లా ఖాన్ ఒక జమీందారి కుటుంబంలో జన్మించి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మీద పోరాటం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించిన వీరులు వీళ్ళు. వీరి 90వ వర్ధంతి సభ 18/12/2017 హైదరాబాదులో ఉన్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకి మొదలయ్యి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర సదస్సు పీడిఎం ఆధ్వర్యంలో జరుగును. ఈ సభకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అదేవిధంగా ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మీద నవ యువకులు 18, 19, 20, 25 సంవత్సరాల లోపు యువకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టాలనే ఒక నినాదంతో ఉద్యమంలోకి వచ్చి మన దేశ ప్రజల కోసం పోరాటం చేసి ఉరికొయ్యలు ఉగ్గు పాలు తాగారు వీళ్ళు. ఈనాటికి కూడా సామ్రాజ్యవాద భూస్వామ్య వ్యవస్థని మనం పారదోలలేకపోతూ ఉన్నాము. ప్రజలందరూ ఎవరి పనులు వాళ్ళు, ఎవరి కుటుంబం వాళ్ళు, నా భార్య బిడ్డలనే తప్ప అసలు ప్రభుత్వం సామ్రాజ్యవాదులతో కుమ్మక్కై చేసే దోపిడీ మీద దృష్టి పెట్టడం లేదు. పేద ప్రజలకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, కానీ సామ్రాజ్యవాదులకి తొత్తులుగా మారి ఆ భూములన్నీ కూడా వాళ్ళకే దారాదత్తం చేస్తూ ఉన్నారు. కానీ మన దేశ ప్రజలు అది చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి అయిపోయినది. ఇవాళ ప్రజల్ని సామ్రాజ్యవాదులు మత్తులోకి దించి ఈ దుర్మార్గపు పాలన చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గపు పాలనకి అంతం పలకాలి. ప్రజలు విప్లవ మార్గం ద్వారానే మన సమస్యలు మనం పరిష్కరించుకోగలం, మన భూములు మనం సాధించుకోగలం అని చెప్పేసి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విలేజ్ మాల్స్ అని చెప్పేసి అధికార పార్టీ విలేజ్ మాల్స్ వచ్చి పెడుతూ ఉన్నది. పేదలకి తెల్ల రేషన్ కార్డు అంటే